హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎథనిక్ ఫుడ్ రెసిపీస్. దసరా నవరాత్రులలో 9వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దినిగా పూజిస్తారు. కావున ఆ రోజు అమ్మవారికి రవ్వ అప్పాలను నైవేద్యంగా నివేదించవచ్చు. ఈరోజు మీకు నేను రవ్వ అప్పాలను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకుని 1 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ వేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత 1 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత 1 కప్ సూజీ రవ్వను వేసుకోవాలి. రవ్వ ఉండలు కట్టకుండా గరిటెతో ఇలా కలుపుతూ ఉండాలి. రవ్వ ఇలా దగ్గర పడిన తర్వాత 3 నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. రవ్వ ఈ టెక్స్చర్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన రవ్వను ఒకసారి బాగా కలుపుకుని చేతికి కొద్దిగా నెయ్యి గ్రీస్ చేసుకోవాలి. కొద్దిగా రవ్వను తీసుకుని ఇలా అప్పాల్లాగా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకుని ముందుగా హీట్ చేసుకున్న ఆయిల్లో అప్పాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వెంటనే గరిట పెట్టి తిప్పకుండా 2 నిమిషాల తర్వాత అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన అప్పాలను గరిటెతో ఒత్తుకుంటూ ఎక్సెస్ ఆయిల్ను తీసేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతేండి, దసరా నవరాత్రి స్పెషల్ రవ్వ అప్పాలు రెడీ అయిపోయాయి. ఈ నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం. మీ ఎథనిక్ ఫుడ్ రెసిపీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.